हेलो फ्रेंड्स प्रस्तुत ग्रूप्स एग्जाम्स जनरल ग्रूप फोर का ग्रूप थ्री का इतर मैंने अन्नी कॉम्पिटेटिव एग्जाम्स की जनरल स्टडीज भाग में मन की तेलुगु अकाडमी वालू प्रिंट बिड बैंक चुपच्छी फस्ट बुक फस्ट वॉल्यूम का चुपच्छ मन पोटी परीक्ष प्रत्येक जनरल स्टडीज वन इंदो जनरल साइंस मेधो सामर्थ्यम साइंस एंड टेक्नोलॉजी अने अंशालू मन को कवर पेज चाल अट्रैक्टिव फिगर चूड़ी मैं अदे विधा जनरल स्टडीस भाग में दी मन को तेल अकाडमी वाल प्रिंट दापी 2021 फस्ट एडिशन तरह रिवाइज एडिशन अने जी 332 रूपीस जनरल డిస్కౌంట్స్ అవేనే అకాడమీ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూసుకోవచ్చు. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఈ తెలుగు అకాడమీ సంచారులు ఏం ప్రకటిస్తున్నారంటే జనరల్ స్టడీస్ వన్ పేపర్తో జనరల్ సైన్స్ మేధో సామర్థ్యం సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను కలిపి ఒక పుస్తకంగాను జనరల్ స్టడీస్ టూలో భాగంగా సెకండ్ వాల్యూమ్లో భాగంగా సోషల్ సైన్సెస్ కరెంట్ అఫైర్స్ అంశాలను కలిపి ఈ ప్రింట్ తయారు చేయడం జరిగింది. ఈ రెండు ప్రశ్నలు విద్యార్థులకు అందిస్తుంది. ఈ క్రమంలో జనరల్ సైన్స్ మేధో సమాన సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక చోట చేర్చి పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇలాంటి ఈ బుక్ ఎవరి కోసం ఉపయోగపడుతుందని వీళ్ళు చెప్తున్నారంటే ఈ ప్రశ్నలు అనేది అంటే బిడ్ బ్యాంక్ ఇది లెసన్ వైజ్గా టాపిక్స్ వైజ్గా మనకు అన్ని బిడ్స్ ఇవ్వడం జరిగింది. వివిధ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలకే కాకుండా వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్షలకు జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీస్ కూడా ఈ బుక్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఈ బుక్లో ప్రస్తుతం ఉన్నటువంటి దీనిలో జనరల్ సైన్స్ మేధో సామర్థ్యం సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను మాత్రమే ఇందులో ఇచ్చారు. ఇందులో మనకు ప్రధానంగా ఆబ్జెక్టివ్ బిట్లో ఉన్నటువంటి బిట్స్తో పాటుగా ఆబ్జెక్టివ్స్ నాలెడ్జ్ బేస్గా ఉన్నటువంటి లాజికల్ థింకింగ్ ఇన్ఫర్మేటివ్గా రేషనల్ సిస్టమ్గా ఉన్నటువంటి అన్నింటిని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం సివిల్ సర్వీసెస్ గ్రూప్ పరీక్షలు సెట్ నెట్ ఇతర పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి జూనియర్ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఎగ్జామ్స్కి రాసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఉపయుక్తకరంగా ఉంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు. అటువంటి ఈ బుక్లో మనకి ప్రధానంగా చాలా హెవీగా ఉన్నటువంటి ఈ బుక్ అనేటువంటిది ఇందులో మనకి ఏ టాపిక్స్ ఇచ్చారంటే భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం జంతుశాస్త్రం వృక్షశాస్త్రం మేధో సామర్థ్యం సైన్స్ అండ్ టెక్స్ ఆరు టాపిక్లు ఇచ్చారు. ఈ ఆరు టాపిక్లో దాదాపుగా 664 పేజీలతో ఉన్నటువంటి ఈ బుక్ అనేది చాలా అద్భుతంగా సిలబస్ మొత్తాన్ని ఇందులో కవర్ అవుతూ చాలా వాల్యుబుల్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అన్ని టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు తెలుగు అకాడమీ నుంచినటువంటి దాంట్లో మ్యాక్సిమం ఈ బుక్స్ నుంచే మనకు ఎక్కువ తీసుకుంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే తెలుగు అకాడమీ అనేది ఏ విధంగా మనకు మార్కెట్లో ఎంత నెంబర్ వన్ స్థాయిలో ఉండడం గల కారణం అందులో ఉండేటువంటి లెక్చరర్స్ కష్టపడి ఏ విధంగా వీళ్ళు ప్రిపేర్ చేస్తాం అందరికీ తెలిసినటువంటి విషయమే. దాంట్లో మనకు ఫిజికల్ సైన్స్లో భౌతిక శాస్త్రం సంబంధించినప్పుడు విషయంలో ప్రధానంగా చూడండి ఇక్కడ మనకు జనరల్గా సాధారణమైన అంశాలు ఎంత ఇంపార్టెంట్గా ఎంత ఈజీగా ఇచ్చారని చూడడానికి ప్లూటో అనేటువంటిది మనకున్న 9 గ్రహాల్లో ప్లూటో గ్రహాన్ని మధ్య తీసేశారు 8 గ్రహాలనే చెప్తున్నాము. ఆ 8 గ్రహాలు చేస్తూ ప్లూటోని ఎందుకు తీసేశారు అనే విషయం చాలా చక్కగా ఇక్కడ ఇచ్చారు. ప్లూటోను గ్రహంగా పరిగణించడం లేదు ఎందుకంటే అది కొన్నిసార్లు నెఫ్ట్యూన్ కక్షలోకి వస్తుంది అంటే నెఫ్ట్యూన్ యొక్క ఉపగ్రహం స్థాయికి మారిపోతుంది కాబట్టి దీన్ని గ్రహస్థాయి నుంచి తీసుకోవడం లేదు అని చెప్పి ఇందులో ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటిది. బుద్ధుడు సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం సౌరవ్యవస్థలో అతి చిన్నమైనటువంటిది దీనికి ఉపగ్రహాలు లేవు. అదేవిధంగా అతి పెద్దది బృహస్పతి. అదేవిధంగా భూమికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రగ్రహం కాబట్టే మనకు శుక్రగ్రహం అనేది ఏ విధంగా కనిపిస్తుంది మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ పిలుస్తాం కాబట్టి దాన్ని వేగుచుక్క సాయంత్రపు కాలం చుక్క అంటాం. వేగుచుక్క పగటి చుక్క అనేటువంటిది సాయంత్రకాలంలో రైతులు దీన్ని అనుసరిస్తూ వ్యవసాయ పనులకు ఉంచేటువంటి తెలిసినటువంటి విషయమే. అన్ని గ్రహాలు పడమరం చతుర్పుకు ఆత్మభ్రమణం చేస్తే శుక్రగ్రహం యురేనస్ గ్రహాలు మాత్రమే తూర్పు నుంచి పడమరకు పరిభ్రమణం చేస్తాయి అనేటువంటి చక్కగా మోస్ట్ వాల్యుబుల్గా ఇవ్వడం జరిగింది. అలాంటి దాంట్లో సూర్యుడు యొక్క వ్యాసం భూమి వ్యాసం చంద్రుని వ్యాసం ఏ విధంగా ఉంటుంది ఎంత దూరంలో ఉన్నాయనే విషయాలు ఇదే టాపిక్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ బిట్స్ వైజ్గా ఇచ్చారు మనకు చాలా చక్కగా ఉన్నటువంటి. ఈ రీసెంట్లో ఉన్నట్టు చూడండి మంగళయాన ఉపగ్రహం ఏ గ్రహంపైకి ఉపయోగించబడింది బృహస్పతి కుజుడు చంద్రుడు నెఫ్ట్ అని చెప్పి రీసెంట్లీ విషయాలు కూడా ఇందులో బిట్స్గా చేయడం జరిగింది. సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరడానికి దాదాపు 8 సెకండ్లు పడుతుంది. దాదాపు మనం ఏమంటాం 8 నిమిషాల సమయం అనేది మనం సాధారణంగా తెలిసి ఉంటుంది. దాని సెకండ్స్లో 500 సెకండ్స్ అనేది చాలా
ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మాత్రమే ఇందులో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ధ్వనివేగం కాంతి వేగం కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఉదాహరణకి మెరుపు కనిపించిన తర్వాతనే ఉరుము అనేది వినిపిస్తుంది. రైల్ సిగ్నల్ కంటే ముందు ఆవిరిపోగ కనిపిస్తున్న జనరల్ విషయాలు మనకు ఎప్పుడు మనం వింటూనే ఉంటాం. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉష్ణానికి సంబంధించినట్లయితే ఉష్ణాన్ని ఏ విధంగా కొలుస్తారంటే ఎందులో కొలుస్తారు, కెలోరీలు జౌలలో కొలుస్తాం అనేటువంటి విషయం అనేది. కాంతి అనేటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు కాంతి శూన్యంలో 3-10^8 meters per second వేగంతో ప్రయాణం చేస్తుంది. కాంతి రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి ధర్మం వల్లనే నీడలు అనేది ఏర్పడుతుంది. ఆ నీడలు ఎందుకు ఏర్పడుతుందంటే కాంతి రుజుమార్గంలో ప్రయాణించడం వల్ల దాని యొక్క నీడ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా వక్రీభవన ఒక ధర్మాన్ని గురించి ఎగ్జాంపుల్, ఇక్కడ వేలను నీటిలో ముంచినప్పుడు, ఒక పెన్సిల్ నీటిలో పెట్టినప్పుడు వంగి కనిపిస్తుంది. కారణం ఏంటంటే వక్రీభవనం అనేటువంటి ధర్మం వల్ల కనిపిస్తున్న విషయం మనకు. దీనిలో ముఖ్యమైన పాయింట్స్ అనేవి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన బిట్స్ ఇక్కడ ఉత్తమ విద్యుత్ వాహకాల్లో వెండి, రాగి అనేది చాలా ఉత్తమ విద్యుత్ వాహకాలు అనేటువంటి ముఖ్యమైన అంశం. నెక్స్ట్ వివిధ రకాల తరంగాలు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవే కాకుండా రసాయన శాస్త్రం చూడండి. ఇంతకుముందు ఇచ్చిన టాపిక్ మొత్తానికి దీనికి సంబంధించిన ఆన్సర్స్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది, చివరికి ఇచ్చారు. ఆ టాపిక్ వెనకాలనే కాకుండా భౌతిక శాస్త్రం సంబంధించిన మొత్తం బిట్స్, సంబంధించిన లెసన్స్, టాపిక్స్ సంబంధించిన బిట్స్ అనే ఆన్సర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రసాయన శాస్త్రం తీసుకోవడం జరిగింది. రసాయన శాస్త్రంలో పదార్థం పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధం, లోహాల అలోహాలు, కేంద్రక రసాయన శాస్త్రం, కార్బన్ రసాయన శాస్త్రం, జీవాణువులు, ప్లాస్టిక్, ఇంధనాలు, ఆమ్లక్షారాలు, పర్యావరణ రసాయన శాస్త్రం అనేటువంటిది చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ చూసినట్లయితే ద్రవస్థితిలో ఉండే బాష్పీభవనం, బాష్పీభవనం ఉత్పత్తి చెంది మన ఘనస్థితికి రావడం, ఘనస్థితి ద్రవీకరించడం, మళ్ళీ ద్రవీభవనం రావడం, విధంగా డయాగ్రామ్ ద్వారా వివరించారు. ఇక్కడ ఈట వచ్చారు. సాధారణ ప్లాస్టిక్లు, దారాలు లాంటివి పాలిమర్లు అనేటువంటి ఆర్గానిక్ సమ్మేళనం తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి ఇథలీన్ని పాలిమరీకరణం మనం చేస్తే పాలిథీన్ అనేటువంటి వస్తుంది. పాలిథీన్ ఉంటే మనకు రకరకాలైనటువంటి ప్లాస్టిక్ దారాలను తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మనకు నైలాన్, డెక్రాన్ అనేటువంటి కృత్రిమ దారాలు ఉంటే రేన్ అనేటువంటి కృత్రిమ పట్టు కిందికి తీసుకోవడం జరిగింది. ఇలా మనకు ఇవే కాకుండా లేటెస్ట్గా మనకు రోగ నిర్ధారణకు చికిత్సకు వాడేటువంటి పదార్థాలు, మందులు, ఆల్కలాయిడ్ విటమిన్లు, హార్మోన్లు, యాంటీబయాటిక్లు వంటి వాటన్నింటిలో కూడా ఈ కృత్రిమమైనటువంటి రసాయనికమైనటువంటి లేదా ప్లాస్టిక్ వాటిని మనం వినియోగించడం సర్వసాధారణంగా మారిపోవడం జరిగింది. ఇంకోటి ఇంధనాలు తీసుకున్నట్లయితే ఇంధన టాపిక్లో ఇంధన సామర్థ్యాన్ని కెలోరిఫిక్ విలువలతో కొలుస్తామని చెప్పి సహజ ఇంధనం, వాతావరణం ఆన్ చేయని ఇంధనం, ఏ శ్రేష్టమైన ఇంధనాలు అనేటువంటిది మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ టాపిక్లో జంతుశాస్త్రంలో జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ప్రతిపత్తి అస్థిపంజర వ్యవస్థ, వ్యాధులు, వ్యాధులకు సంబంధించినవి ఈ మధ్యకాలంలో వ్యాధులకు సంబంధించినటువంటి వైరస్ ద్వారా లేకపోతే బ్యాక్టీరియా ద్వారా వస్తున్నట్టు వ్యాధులను ఒక డయాగ్రామ్ మనకి ఇక్కడ టేబుల్ వైజ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వృక్షశాస్త్రం తీసుకున్నట్లయితే వృక్షశాస్త్రం మొక్కల వర్గీకరణ, మొక్కల్లో ప్రత్యుత్పత్తి, బాష్పశేకం, కణ శ్వాస, ఆవరణ వ్యవస్థ, కాలుష్యం, జీవ వైద్యం లాంటి టాపిక్స్ మొత్తం కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు అంటే జనరల్గా ఏంది, కిరణజన్ సమయంలో జరిగే రసాయనిక చర్యలో ఉపయోగపడేటువంటి వినియోగించే పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్, నీరు అయితే మనకు తిరిగి అందులోంచి రిలీజ్ కాబట్టినట్టు ఆక్సిజన్, గ్లూకోజ్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. దానికి ఒక ఈక్వేషన్ మనకు తెలిసినట్టు విషయం. దీని సగటు, కాలం, దూరం, లాభ నష్టాలు, నిష్పత్తి, క్యాలెండర్, వయస్సు, కోడింగ్, డీకోడింగ్, లాజికల్ వెంచిత్రాలు అనేటువంటిది, ఈ విధంగా రక్త సంబంధాలు, స్థానామరిక, భిన్న పోలిక పరీక్ష అనేటువంటి చాలా మనకు అర్థవంతంగా ఏ విధంగా తీసుకోవాలంటే దాని మీద వివరణ ఇస్తూ ఆ తర్వాత బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాలం, దూరం సంబంధించిన టాపిక్ కావచ్చు, లాభం నష్టం సంబంధించినటువంటిది, నిష్పత్తి అని పోతాం, ఇలా లాజికల్ వెంచిత్రాలు అనేటువంటి వెంచిత్రాలను చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా వీటిని డయాగ్రామ్స్ ఇచ్చారు. దాంతోపాటుగా బిట్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. రక్త సంబంధాలు, ఏ విధంగా క్వశ్చన్స్, తల్లి లేదా తండ్రి కుమారుడు, తల్లి యొక్క కుమార్తె, ఏ విధంగా ఎవరు ఏ వర్సలు అవుతారని చెప్పి ఇస్తూ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అని మనకు క్వశ్చన్స్ అర్థం కావడం, కన్ఫ్యూజ్ కావడానికి అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి రక్త సంబంధాలు ఎవరెవరిని ఏ విధంగా పిలుస్తామని చెప్పి ముందే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత బిట్స్ అని మనకి ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన విషయంగా చెప్పొచ్చు. తర్వాత టాపిక్ చూసినట్లయితే స్థానామరికలు, ఏ ప్లేస్లో ఏమొస్తుంది అనే దానికి సంబంధించినటువంటి ఇది. తర్వాత మన దిక్కులు తీసుకున్నట్లయితే జనరల్గా టాప్లో నార్త్, తర్వాత సౌత్ అనేటువంటి, రైట్ సైడ్ ఈస్ట్, తర్వాత లెఫ్ట్ సైడ్ వెస్ట్ అనేటువంటి, వీటికి డైరెక్షన్స్ నార్త్ ఈస్ట్ కార్నర్, సౌత్ ఈస్ట్ కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ కార్నర్ ఏ విధంగా ఉంటుందని చెప్పి డయాగ్రామ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇందులో ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి వాటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ, అణురంగము, రక్షణ రంగము, అంతరిక్ష రంగము, కంప్యూటర్, జీవ సాంకేతిక శక్తి వనరులు, రోబోటిక్స్, ఆరోగ్యం, వ్యాధులు, నానో టెక్నాలజీ సంబంధించిన విషయాలు అనేవి చాలా వివరంగా ఇచ్చారు. నెక్స్ట్ రక్షణ సంబంధించినటువంటి, రక్షణ రంగానికి సంబంధించినటువంటి, ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అగ్ని మిసైల్స్ కావచ్చు, త్రిశూల్ మిసైల్స్ కావచ్చు, తర్వాత బాల్టిక్స్ మిసైల్స్, తర్వాత మనకున్నటువంటి రక్షణ దళాలైనటువంటి వైమానిక దళం, తర్వాత నావికా దళం,
ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం, వారు ఏ స్థాయిలో ఎవరు ఉంటారు, అడ్మిరల్ జనరల్, తర్వాత ఎయిర్ మార్షల్స్, ఈ విధంగా వింగ్ కమాండర్, ఏ వరుసలో వస్తారు, ఇక్కడ నావికా దళంలో ఉంటుంది, వైమానిక దళంలో ఉంటుంది, జనరల్ ఆర్మీలో ఏ విధంగా ఉంటుంది అనడానికి, ఇక్కడ ఫీల్డ్ మార్షల్ స్టార్టింగ్ రేంజ్ తీసుకున్నట్లయితే అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ అని ఫస్ట్ స్టేజ్ తీసుకున్నారు, అదే వైమానిక రంగం తీసుకున్నప్పుడు మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అని తీసుకుంటున్నారు. ఈ విధంగా ఒక్కొక్క స్థాయి నుంచి ఏ విధంగా ఉందనేది మనకి ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతరిక్ష రంగంలో ప్రస్తుతం జరుగుతున్న స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం ప్రయోగించిన వివిధ దేశాలు ప్రయోగించినటువంటి కృత్రిమ ఉపగ్రహాలు, మనం ప్రయోగించేటువంటి వాటి కానీ, అదేవిధంగా మనం ప్రయోగించేటువంటి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్ సిస్టమ్ అనేటువంటి ఏ విధంగా ఎలా పంపించారు ఏంటిది అనేటువంటి విషయాన్ని ఇందులో చాలా అంతరిక్షంలో జరిగినటువంటి అన్ని ప్రయోగాలు మనకు కంప్లీట్గా ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మన ఇండియాలో ఎక్కడెక్కడ ఏమన్నాయనేది కూడా ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మనం చంద్రయాన్ 2లో ప్రయోగం చేయడం జరిగింది, అదే జిఎస్ఎల్వి దాని ద్వారా ప్రయోగించారు. ఇందులో ఈ కార్యక్రమం చూడండి, ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ఆర్బిటర్, ఒక ల్యాండర్ని, దాని పేరు విక్రమ్, ఒక రోవర్ని స్వదేశంగా రూపొందించి చంద్రుడికి ప్రయోగించారు. అయితే ఆర్బిటర్ విజయవంతంగా చంద్రుని చుట్టూ పరిభ్రమించగలిగింది, కానీ ల్యాండర్ మాత్రం చంద్రుని ఉపరితలం మీద కిందికి దిగే విషయంలో ఇబ్బంది గురై మనకు సిగ్నల్స్ కట్ అయ్యి ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఈ విధమైన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఇచ్చారు. ఈ ఆర్బిటర్ మనకు జీబీలలో ఎంబీ, జీబీ, కేబీ ఏ విధంగా కొలుస్తాం, ఏదైనా కిలోబైట్, మెగాబైట్, తర్వాత టెరా, పెటా, ఎగ్జా, జెటా బైట్ అనేటి ఏ విధంగా మనం కొలుస్తుంటాం, కంప్యూటర్లో ఉన్నటువంటి విడిభాగాలు ఏ విధంగా ఉంటున్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ మధ్య ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఆ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని 2015లో నరేంద్ర మోడీ గారు జూలై 1న ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో సంబంధించిన విషయాల్లో మనకు ప్రధానంగా 9 మూల స్తంభాలైన కార్యక్రమాలు ఉన్నాయి. అందులో బ్రాడ్ బ్యాండ్ హైవేలు, దేశ ప్రజలకు మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, ఈ గవర్నెన్స్, ఈ క్రాంతి, సమాచారం అందరి కోసం, స్థానికంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, సమాచార సాంకేతిక శీఘ్ర ఫలన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా చేస్తున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాలు. దానిలో భాగంగా మనం ఉపయోగిస్తున్నటువంటి డిజిటల్ ల్యాకర్ కావచ్చు, attendance.gov.in కావచ్చు, mygovernment.in కావచ్చు, స్వచ్ఛ భారత్ మిషన్ మొబైల్ అప్లికేషన్, ఈసైన్ ఫ్రేమ్వర్క్, ఈ వైద్యశాల, ఆరోగ్య సేతు, యూపీఐ, భీమ్ అనేటువంటి మధ్యకాలంలో భూమికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇందులో మనం పేమెంట్స్ అనే యూపీఐ ద్వారా వీటి ద్వారా మనం ఏ విధంగా చేస్తున్నాం మనం తెలుసుకున్నటువంటిది. జీవ సాంకేతికత, ఆ తర్వాత చివరిగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్, వీటికి సంబంధించిన బిట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. శక్తి వనరులు తీసుకున్నట్లయితే సహజ శక్తి వనరులు ఏ విధంగా ఉన్నటువంటి మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, శక్తి వనరుల కోసం ఉపయోగపడేటువంటి సౌరశక్తి కావచ్చు, తర్వాత పవనశక్తి, భూతాపశక్తి, సముద్ర తాపశక్తి అనేటువంటి, టైడల్ ఎనర్జీ, జీవ సంబంధం, బయోడీజిల్, బయోగ్యాస్, నవీన ఇంధన వనరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాటికి సంబంధించినటువంటి ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఉపయోగిస్తున్నటువంటి విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గుని 38%, సహజ వాయువుని 23%, హైడ్రో ఎనర్జీని 16%, అణుశక్తిని 10%, పవనశక్తిని 4%, సౌరశక్తి 2%, జీవ ఇంధనాలు 2%. ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి ఈ విధంగా మనం విద్యుత్ను ఉత్పత్తి కోసం ఏ విధంగా ఏ శక్తిని ఎంతగా వాడుతున్నాం దానికి ఇందులో ప్రధానంగా మనం బొగ్గు మీదనే ఎక్కువగా ఆధారపడమని ప్రపంచం ఆధారపడమని చూస్తున్నాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కు బిట్స్, తర్వాత భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ దాని యొక్క అసోసియేషన్ శాస్త్రీయ విధాన తీర్మానాలని, దీనికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ అనేటువంటి. నెక్స్ట్ ఇంకోటి రోబోటిక్స్ అనేటువంటిది, రోబోటిక్స్ అనేటువంటిది రోబోల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రోబోటిక్స్ అంటున్నారు. ఈ రోబోటిక్స్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి దాని విషయాన్ని చూసినట్లయితే జోసెఫ్ ఏంజెల్ బర్గర్ని రోబోటిక్స్ పితామహుడుగా పిలుస్తున్నాం అనే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చక్కగా ఏ విధంగా ఇచ్చడం మనందరికీ చూడవచ్చు దీన్ని చూడడం ద్వారా. నెక్స్ట్ నానో టెక్నాలజీ చూసినట్లయితే నానో అనేటువంటిది గ్రీకు భాషలో దీనికి అర్థం ఏ విధంగా అంటే మరుగుజ్జు అనేటువంటి పదాన్ని ఇవ్వడం జరిగింది. నానో మీటర్ అంటే ఎంత చెప్తున్నారంటే మీటర్లో 1000 మిలియన్ వంతుని నానోమీటర్గా చెప్తున్నాం. 1 నానోమీటర్ =1/10^8 మీటర్స్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఆరోగ్యం వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఏ విధంగా సంక్రమిస్తుంది, దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొత్త వైరస్లో నిఫా వైరస్, జికా వైరస్, నావల్ కరోనా వైరస్ అనేటువంటి, నిఫా వైరస్ అనేటువంటిది ప్రధానంగా గబ్బిలాల పందుల ద్వారా వ్యాప్తి చెందుతున్నటువంటి, జికా వైరస్ అనేటువంటిది 1947 ఉగాండాలో జికా డౌలలో వచ్చినటువంటి వ్యాధి క్రమంగా మనకు ఏ విధంగా సోకుతుందనే విషయం, తర్వాత నావల్ కరోనా వైరస్ అనేటువంటిది దాన్ని SARS-CoV-2 అనే వైరస్గా పిలుస్తున్నారు. ఇది కళ్ళు, గొంతు, ముక్కు ద్వారా ఏ విధంగా వ్యాపిస్తున్నారు అనే సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఇచ్చారు. అదే కాబట్టి ఇన్ని రకాలుగా అన్ని టాపిక్లు టాపిక్ వైజ్గా మెయిన్ పాయింట్స్ ఇస్తున్నారు, మెయిన్ పాయింట్స్ తర్వాత బిట్స్ ఇస్తున్నారు, ఆ బిట్స్కి ఆన్సర్స్ని చివరిగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక గ్రూప్స్లో విజయం సాధించడానికి, సక్సెస్ కావడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి
వాల్యూస్ ఉన్నటువంటి బుక్ గా చెప్పొచ్చు. అందులో మనం అన్ని రకాల ఎడిషన్స్ లో తెలుగు అకాడమీకి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా గ్రూప్స్ చదివేటువంటి వాళ్ళందరూ కూడా ఈ బుక్స్ ఫాలో అవుతుంటారు కాబట్టి మీరు కూడా ఈ బుక్ను ఫాలో అవుతూ దీంట్లో సక్సెస్ కావాలని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా యొక్క ఛానల్ అయినటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నాకు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.